మహాగణాధిపతి నమ శ్రీ మహా నమః నమ శ్రీ గురుభ్యో నమ చింతన గురుదేవ్ దత్త గురుదేవ్ దత్త గురుదేవు దత్త ఈ వందే ఋషు పరంపర అనేటువంటి ఈ శీర్షికలో డెబ్బై ఐదో భాగంలో పెడుతున్నాం జమదగ్ని మహర్షి యొక్క వృత్తాంతాన్ని సంపూర్ణంగా విన్నాం అందులోనే భాగంగానే భార్గవుడైనటువంటి జమదగ్గని కుమారుడైనటువంటి పరశురాముడి వృత్తాంతాన్ని తెలుసుకుంటున్నాం ఈ పరశురామ వృత్తాంతంతో భృగువంశం సంబంధించినటువంటి కథలన్నీ పూర్తవుతాయి తర్వాత మరొక ఋషి పరంపర తీసుకుందాం ఈ పరశురాముడు సీతారామ కళ్యాణం జరిగిన తరువాత శివధనుర్భంగమైంది అనేటువంటి విషయం తెలిసి మహాక్రోధంతో ఊగిపోతూ ఆయన మిథిలా నగరంలో అడుగుపెట్టాడు పరశురాముడు ఆగ్రహంతో ఊగిపోతూ వస్తున్నాడు అనగానే జనక మహారాజుతో దశరథ మహారాజుతో రాజులందరూ కూడా ఉడికిపోయారు ఎందుకంటే వాళ్ళకి అంతకుముందే ఈ అనుభవం ఉంది వాళ్ళు ఎప్పుడో జరిగిన వృత్తాంతాలని విని ఉన్నారు అనేక మంది క్షత్రులను ఇరవై ఒక్క మార్లు దండెత్తి ఆయన క్షత్రులందరినీ సంహరించి రక్తంతో తర్పణాలు ఇచ్చాడు అని చెప్పేసేసి కాబట్టి ఎదుర్కొని జయించగలిగినటువంటి వాడు ఎవరు లేరు ఆయన అజేయుడు అనే విషయం తెలిసిపోయింది అందులో తపస్వి బ్రాహ్మణుడు కాబట్టి ఏం చేయలేదు భయపడిపోయారు సరే పరశురాముడు వచ్చాడు వచ్చి ఆయన ఎవరి ధనర్భంగా చేసినటువంటి వాడిని శిక్షిస్తాను వెంటనే దశరథ మహారాజు జనకుడి ఇద్దరు కూడా ముందుకొచ్చి పరశురాముని బతిమాలారు మహాభాగ మహాభాగా వాళ్ళు నూతన వధూవరులు వాళ్ళు ఇందులో వాళ్ళ తప్పేమీ లేదు శివధనస్సుని ఎక్కుపెట్టడం ఎవరైతే ఎక్కువ పెట్టగలరో వాళ్ళకి నేను కుమార్తెనిస్తాను అనేటువంటి స్వయం నియమని నేను పెట్టున్నాను అయితే ఎవరు ఎక్కువ పెట్టలేకపోయారు శ్రీరామచంద్రమూర్తి దీన్ని ఎక్కువ పెట్టడంలో అతి ప్రాచీన విల్లు కాబట్టి విరిగిపోయింది అందువల్ల అతను తప్పలేదు తప్పేనా ఉండదని నన్ను శిక్షించండి అన్నాడు ఇంతలో శ్రీరామచంద్రమూర్తి ముందుకొచ్చి శివధనుస్సుని ఎక్కువ పెట్టింది నేను నా చేతిలో అది భంగమైంది కాబట్టి నన్ను శిక్షించండి మీరు ఏ విధంగా శిక్ష వేసినా కూడా నేను అర్హుండి అని చెప్పి అన్నాడు అప్పుడు ఆయనకు అర్థమైంది పరశురాముడికి సరే అయితే ఓ పని చేయవయ్యా నువ్వు అంత మొనగాడి అంత గొప్పవాడివా ఇదిగో నాది ఇప్పుడు విష్ణుచాపాన్ని ఇస్తున్నాను నా దగ్గరుంది దీన్ని నువ్వు ఎక్కుపెట్టు అని చెప్పేసేసి తన దగ్గరున్న విష్ణుచాపాన్ని ఆయన శివధనుసుది విష్ణుధనుస్సు అనమాట అంటే శివధనుస్తో సమానం సమానమని ధరుస్తుంది దాన్ని శ్రీరామచంద్రమూర్తికి అందించాడు అందిస్తూనే తనలో ఉండేటువంటి విష్ణు అంశం ఏదైతే ఉందో సంపూర్ణ తన శక్తి విష్ణు తేజస్సుని శ్రీరామచంద్రమూర్తిలో ఐక్యమైపోయింది పరశురాముడికి తెలీదా శ్రీరాముడు సాక్షాత్ మహావిష్ణు అని విష్ణు ధనస్సును ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన చేప కోదండం అదే ఆయన శ్రీరామచంద్రమూర్తి యొక్క అవతార ప్రయోజనమే అనేక రాక్షసులను సమాహరించారు రావణకుంభకర్ణాది మహారాక్షసు సమూహాన్ని సంహరించడం కాబట్టి మామూలు ధనుస్సులు పనిచేయవు విష్ణు ధనస్సు ఉండాలి కోదండం ఉండాలి కాబట్టి తన దగ్గర ఉన్నట్టు కోదండాన్ని అందించడమే కాకుండా ఆనాడు మహావిష్ణువు తనకు చెప్పిన విధంగా ఆయన చెప్పాడుగా మహావిష్ణువు త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తిగా నీ తేజస్ తీసుకుంటాను అని ఆ సంగతి గుర్తుకొచ్చి తన సంపూర్ణ తేజస్సు అంతా కూడా శ్రీరామచంద్రమూర్తికి అర్పితం చేసేసాడు శ్రీరామచంద్రమూర్తి మరి ఎక్కుపెట్టమన్నాడు కదా అందుకని చెప్పేసి ఒక అక్ష తన తూణీళ్ళ నుంచి ఒక అస్త్రాన్ని తీసి ఒక బాణాన్ని తీసి ఎక్కుపెట్టాడు ఎక్కుపెట్టిన తర్వాత పరశురాముని అడుగుతాడు ఇప్పుడు ఈ ఎక్కుపెట్టని అస్త్రాన్ని ఏం చేయమంటారో మీ కాళ్ళని ఖండించి వేయమంటారా అని అడుగుతాడు బ్రాహ్మణి చంపకూడదు మహర్షిని కాబట్టి కాళ్ళని ఖండించేస్తా అంటాడు శ్రీరామచంద్రమూర్తి అప్పుడు ఈయనంటాడు పరశురాముడు శ్రీరామచంద్ర నాకు తెలుసయ్యా నువ్వు మహావిష్ణువు యొక్క అవతారం నాకు తెలుసు ఇప్పుడు నువ్వు గనక నా పాదాలు ఖండించినట్టయితే నేను తిరిగి దగ్గరికి వెళ్ళలేను కాబట్టి ఓ పంచి ఇది ఎక్కువ పెట్టిన బాణాన్ని వదలకుండా ఉండకూడదు అది ఒక నీతి అస్త్రని శాస్త్ర యుద్ధనీతి కాబట్టి తన దగ్ధం చేసే అని చెప్పి చెప్పాడు అంటే తన సంపూర్ణమైన తపస్సుని కూడా ఆ శక్తిని కూడా ధార పోసేసాడు శ్రీరామచంద్రమూర్తికి జార్ జరగబోయే రాష్ట్ర సంహారానికి కావలసిన శక్తిని తేజస్సుని ప్రసాదించాడు పరశురాముడు శ్రీరామచంద్రమూర్తికి దాని శ్రీరామచంద్ర చిరునవ్వు నవ్వి ఆ బాణాన్ని ఎక్కుపెట్టి వదిలితే అస్త్రాన్ని ఎక్కుపెట్టి వదిలితే ఆయన సంపాదించిన తపోలోకాలన్నింటినీ కూడా ధ్వంసం చేసేసింది చేసిన తర్వాత పరశురాముడు ఆ సీతారాముల్ని ఆశీర్వదించి దశరథ మహారాజు దగ్గర జనకమతి సెలవు తీసుకొని ఆయన తిరిగి మహేంద్ర దగ్గరికి వెళ్ళిపోయాడు ఈ విధంగా పరశురాముడిలో విష్ణు అమిష తిరిగి మళ్ళీ శ్రీరామచంద్రమూర్తిలో లీనమైపోయింది పరశురాముడు మహాతపస్విగా మిగిలిపోయాడు ఆయన చిరంజీవి మళ్ళీ పరసరంలో మనకి ఎక్కడ వస్తాడు అంటే భారతంలో వస్తాడు భారతం ఇప్పుడు జరిగిందండి ఇరవై ఐదవ మహాయుగం త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి రామాయణం జరిగితే ఇరవై ఎనిమిదవ మహాయుగంలో అంటే అప్పుడు మించుమించు కోటి సంవత్సరాల తర్వాత అంటే ఒక మహాయుగం నలభై మూడు లక్షల ఇరవై వేలు మూడు మహాయుగాలు ఇరవై ఐదు అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అంటే దగ్గర కోటి ఇరవై లక్షలు పోయాయి ఇరవై లక్షల్లోనూ ఆ కృతయుగంలో పోయిన భాగం పదిహేడు లక్షలు ఈ ద్వాపరయుగంలో మిగిలినటువంటి కలియుగం నాలుగు మూడు లక్షల ముప్పై రెండు వేలు ఆ ద్వాపరలో ఆ పైన పోయిన భాగం ఎంత కూడా తీసేస్తే ఇంచుమించు ఒక కోటి సంవత్సరాలు కోటి సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మళ్ళీ ద్వాపరయుగంలో మహాభారతం మొదలైనప్పుడు భీష్మాచార్యుల వారు మన వేదవ్యాసుల వారి యొక్క చేతు చెప్పుకున్నప్పుడు చెప్పుకున్న భీష్మాచార్యులు పరశురాముడి శిష్యుడు అని భీష్మాచార్యులు వారు గంగుడిగా ఉన్నప్పుడు గంగ యొక్క కుమారుడుగా మహారాజు గంగని వివాహం చేసుకొని ఆమె మాటకు అడ్డు చెప్పకుండా ఉంటాను అనేటువంటి వాగ్దానం చేసి తద్వారా గంగ ద్వారా కన్నటువంటి ఏడుగురు కుమారుల్ని కూడా గంగ తక్షణమే తీసుకుని వెళ్ళి గంగా నదిలో కలిపి పడేసి నీళ్ళలో పడేసి వచ్చేస్తూ ఉంటే పడ చనిపోతూ ఉంటారు వచ్చేస్తూ ఉంటే మాట ఎదురు చెప్పలేని రాజు ఎనిమిదవ గర్భంలో ఉన్నటువంటి నిర్వశిస్సు పుట్టగానే ఆవిడ తీసుకువెళ్ళి నదిలో పడేబోతూ ఉంటే అంతవరకు ఆవిడ గంగాదేవిని కూడా తెలియదు శంతనుడికి ఎవరో ఒక దేవకణి అనుకున్నాడు ఇలాంటి అకృతూ చేసిన మనిషివే నువ్వు పిశాచిలా పిశాచిలో ఉన్నావు కన్నబిడ్డను కూడా గంగ నీళ్ళలో పడి చంపేస్తున్నావు నువ్వు మనిషివే పిశాచి అనివో అని అడిగితే అప్పుడు గంగ అంటూ నేను గంగాదేవి అయ్యా నా ఒళ్ళో చేర్చుకున్నాను నా పిల్లల్ని వాళ్ళందరూ కూడా వసూవులు శాపవశాత్తు వశిష్ఠుల వారి శాపానికి వాళ్ళు ఈ విధంగా వసూవులు జన్మలు ఎత్తారు వాళ్ళందరికీ కూడా వాళ్ళు జన్మను ఎత్తమనే ఉంది కానీ జీవించమనే లేదు కాబట్టి వాళ్ళు వాళ్ళు జన్మెత్తగానే వాళ్ళని గంగలోనే కరిపేసుకుని వాళ్ళకి మళ్ళీ తిరిగి దేహ విముక్తి చేసేస్తే వాళ్ళు వసూవులుగా వెళ్ళిపోయారు కానీ ఎనిమిదవ ప్రభాస వసువుకి జీవించమని ఉంది శాపం కాబట్టి కాబట్టే నువ్వు వడ్డం చెప్పావు ఇప్పుడు వీడు ఈ పిల్లవాడు దేవవ్రతులు ఈ పిల్లవాడు ఇప్పుడు నా నా జీవించాలి మహానుభావుడు అవుతాడు భరతవంశాన్ని పేరు తీసుకొస్తాడు కాబట్టి ఈయనని కుమారుడిగా స్వీకరించంటే ఈ శంతనుడు అని చెప్పేసేసి నువ్వు ఆ ఘటన చెప్పావు కాబట్టి ఇక నీతో నేను కాపరం చేయను నా పిల్లవాడిని తీసుకెళ్ళిపోతున్నావు అని చెప్పి నా పిల్లవాడిని తీసుకెళ్ళి దేవవ్రతులు అని పేరు పెడుతుంది గంగా కుమారుడు గంగేయుడు అవుతాడు ఆ గాంగేయుడికి సమస్తమైనటువంటి ప్రాపంచిక విద్యలన్నీ కూడా పరాపర విద్యలన్నీ కూడా బృహస్పతి దగ్గర నేర్పిస్తుంది గంగాదేవి అదేవిధంగా సమస్తమైన యుద్ధ విద్యలు ధనుర్వేదము సమస్తమైనటువంటి ధనుర్వేద సారాన్ని కూడా పరశురాములు వారు చెప్తారు పరశురాముడు శిష్యుడిగా వెళ్ళి భీష్మాచార్యుల వారు అంటే దేవవ్రతుడు ఇంకా అప్పుడు భీష్ముడు కాలే దేవవ్రతుడు అక్కడ పరశురాముడి చెక్క శిష్యరికం చేసి పరశురాముడిని మెప్పించి ఆయన ద్వారా సమస్త విద్యలు నేర్చుకొని అస్త్ర విద్యలో తనని మించినటువంటి వాడు లేడు అనేటువంటి ఆ విషయాన్ని రూఢి చేయడమే కాకుండా పద్దెనిమిది రోజులు జరిగిన మహాయుద్ధంలో పదకొండు రోజుల పాటు సైన్యాధిపతిగా రెండు వందల యాభై సంవత్సరాల వయస్సులో వయోవృద్ధులై ఉండి కూడా భయంకరమైనటువంటి అరివేర భయంకరుడుగా శత్రువు వినాశనం చేసుకుంటూ వెళ్ళిపోయి ఇక భారత యుద్ధం ముగిసిపోతుందేమో ఈయన ఈయన కనుక ఇలాగే నిర్లక్ష్యం అనేటువంటి భయం కలిగినప్పుడు శిఖండిని ముందు పెట్టుకొని ఎందుకంటే ఆడ మగా కానటువంటి తృతీయ లింగ లింగరూపమైనటువంటి శిఖండిని ముందు పెట్టుకొని భీష్మాచార్యులు వారిని నిర్జించడం జరుగుతుంది అయితే ఇక్కడ మళ్ళీ పరశురాముడు యుద్ధం చేస్తాడు భీష్మాచార్యులు ఎందుకు కాశ్మీర రాజ్య కూతురు అంటే అంబా అంబిక అంబాలికల ముగ్గురికి కూడా స్వయంవరం ప్రకటిస్తే అప్పటికి ఆయన భీష్ముడు అయ్యాడు భీష్మ చేశాడు అప్పటికే నేను వివాహం చేసుకోను రాజ్యాధికారి నాకు అక్కర్లేదు అని చెప్పి భీష్మ చేశాడు కాబట్టి ఆ ప్ర ప్రకారం దాని ప్రకారమే సరే విచిత్ర వీరుడు అదేవిధంగా ఇద్దరు కుమారు కలుగుతారు భీష్మాచార్యుల వారు తన తమ్ములైనటువంటి చిత్రాంగదులు విచిత్ర వీరుడు అనేటువంటి ఇద్దరు తమ్ముడికి కూడా వివాహం చేద్దాం అనుకుంటాడు ఇంతలో చిత్రాంగదులు ఒక చిత్రాంగు అనే పేరుకొని గంధర్వీడితో యుద్ధం చేసి యుద్ధంలో మరణిస్తాడు విచిత్ర వీరుడు మిగిలేడు విచిత్రడు వివాహం చేయవలసిన అవసరం వస్తుంది అందుకని భీష్మాచార్యుల వారు కాశీరాజు స్వయంవరం ప్రకటించేయడం తెలిసి తను స్వయంగా వెళ్ళి అక్కడ రాజ్యంజనని ఓడించి అంబా అంబిక అంబాలిక అనే పేరు కలిగినటువంటి ముగ్గురు రాకుమార్తెలు కూడా తన స్వయంవరంలో గెలుచుకొని తీసుకొని వచ్చి వాళ్ళ ముగ్గురికి కూడా విచిత్ర వీడికి వివాహం చేయాలనుకునే సందర్భంలో అంబ ఏం చెప్తుందంటే నేను మగధరాజు అయినటువంటి అతన్ని ప్రేమించి ఉన్నాను కాబ కాబట్టి ఆయన ఆయన తప్ప మరొకళ్ళని నేను వివాహం చేసుకోను నా మనసులో ఉన్నాడు నేను మానసికంగా ఆయన భార్యని అని చెప్పి చెప్తే సరే అని చెప్పేసి తీసుకెళ్ళి ఆ రాజుకు అప్పచెప్తాడు ఆయన తిరస్కరిస్తాడు స్వయం వల్ల నేను ఓడిపోయిన భీష్ముడి చేతిలో నువ్వు భీష్ముడి సొత్తు కాబట్టి అప్పటి నీకు నాకు ఏదైనా సంబంధం అనేది పమ్మంటే ఇప్పుడు రెడ్డికి తిరిగి ఆవిడ ఇక్కడికి వచ్చి ఏం చెప్తున్నా భీష్ముడిని నువ్వు నన్ను వివాహం చేసుకుంటుంది అప్పుడు భీష్ముడు ఏమంటాడు నేను ప్రతిజ్ఞ చేసి ఉన్నాను నేను నేను సమ వివాహం చేసుకోని కాబట్టి అది ప్రతి చెల్లించాల్సిందే కాబట్టి బ్రహ్మచారిగా ఉంటాను నేను చేసుకొని పోమంటాడు నీ తమ్ముడికి వివాహం చేయంటుంది అది కుదరదు నువ్వు అప్పుడే చెప్పి చేసుకొని కుదరదు అని చెప్తాడు అయిపోయింది ఇప్పుడు ఈవిడ రెడ్డికి జడ్డ రేవడైంది అటు ప్రేమించిన వాడు దక్కలేదు ఇటు స్వయంవరంలో గెలుచుకున్నవాడు చేసుకోను అన్నాడు అప్పుడు ఇవిడేం చేసింది తిన్నగా వెళ్ళి పరశురాముడికి ఫిర్యాదు చేసింది ఎందుకంటే పరశురాముడు భీష్ముడు వారి యొక్క గురువు గారు తెలిసి గురువు చెప్తే వింటాడు అని పరశురాముడు శిక్షించమని ఫిర్యాదు చేసింది సరే పరశురాముడు భీష్ముడి పిలిచాడు పిలిచి అడుగుతాడు నువ్వు చేసేది తప్పయా నువ్వు అమ్మాయిని వివాహం చేసుకోండి భీష్ముడు ససేమరా చేసుకో అంటాడు నేను ఎప్పుడో ప్రతిజ్ఞ చేశాను అతి భీకరణ ప్రతిజ్ఞ చేశాను నా తండ్రి వివాహం కోసం దాసరాజు కోరినటువంటి కోరికకి అనుగుణంగా నేను రాజ్యాధికారం చేపట్టాను బ్రహ్మచారి కానీ ఆ జన్మాంతం సదారాజ్యం అని చెప్పి నేను ప్రతిజ్ఞ చేసి ఉన్నాను కాబట్టి ప్రత్యేక బుద్ధుడిని అందుకే నేను భీష్ముడు అన్నారు కాబట్టి నేను చేసుకోనట్టు చేసుకోకపోతే నాతో యుద్ధానికి సిద్ధం అవలసింది నాతో యుద్ధం చేయాల్సి వస్తుంది అని చెప్తాడు పరశురాముడు సిద్ధమే అంటాడు అప్పుడు భీష్ముడికి పరశురాముడికి అరివీర భయంకరమైన యుద్ధం జరుగుతుంది అంత యుద్ధంలో కూడా పరశురాముడికి ధీటుగా పరశురాముడిని మించిన వాడుగా భీష్మాచార్యుల వారు ఆయన ప్రకటింపబడతాడు దానికైనా సంతోషించిన ఆయన నీ అస్త్రశస్త్ర విద్యా నైపుణ్యం అమోఘం నిన్ను ఎదుర్కొనగలిగినటువంటి యోధుడు ఈ భూప్రపంచంలో ఉండడు అని దీవించేసి అమ్మ నేను చేయగలి చేసి నేనేం చేయలేను నువ్వు పోయి పరమశివుణ్ణి వేడుకో ఆయన ఏమైనా నీకు న్యాయం చేస్తాడేమో చెప్పి పరశురాముడు చెప్తే అప్పుడు అంబ పర పర పరమేశ్వరుని తపస్సు చేసి ఆయన ద్వారా ఆయన ప్రత్యక్ష చేయించుకొని తను భీష్ముని చంపే విధంగా అంటే ఆయన చంపడం నీ చేతుల్లో లేదు కానీ చంపడానికి కావాల్సినటువంటి ఒక వస్తువుగా నేను ఉపయోగపడేలా అని చెప్పేసేసి తిరిగి ఆమెను ద్రుపద మహారాజు కుమార్తెగా ముందు కుమార్తెగా పుట్టి తర్వాత కుమ కుమారుడుగా మారి నపుంసకుడుగా మారి శిఖండి అనే పేరుతో భీష్మాచార్యులు వారి మరణించడానికి కారకురాలు అవుతుంది అక్కడ కూడా పరశురాముడు భీష్మాచార్యులు వారికి గురువుగా ఉన్నారంటే ఆ కాలం ఈ కాలం వరకు తరుపతి అదే మహాభారతంలో పరశురాముడు కర్ణుడికి కూడా గురువుగా మారాడు కర్ణుడు కుంతి పుత్రుడు అయినప్పటికీ కుంతి యొక్క చాపల్యం బాల్య చాపల్యం వల్ల తుర్వాసు మహామంత్రాన్ని సరిగ్గా ఉపయోగించక సూర్యుడిని ప్రార్థించడం వల్ల సూర్యుడి ద్వారా పొందినటువంటి కుమారుణ్ణి తన కన్యగా ఉండగా ఈ విషయం లోకానికి తెలిస్తే లోకంలో అపప్రద వస్తుందనేటువంటి విషయాన్ని గ్రహించినది దిక్కుతోసినది ఆ కవచ కవచకుండలాలతో పుట్టినటువంటి ఆ పిల్లవాడిని ఒక తొట్టిలో పెట్టి గంగా నదిలో వదిలేస్తుంది పిల్లవాడిని ఆ గంగలో కొట్టుకు వస్తూ ఉండగా ఒక సూతుడు అంటే ఈ రథ రథాలు తోలేటువంటి ఆ రథశాలకి అధిపతిగా ఉన్నటువంటి సూతుడు అతని భార్య రాధ ఇద్దరూ కూడా ఆ తొట్టులో పిల్లవాడిని చూసుకుని వాడు పెంచుకొని వాడికి వృషసేనుడు అని పేరు పెట్టుకుంటారు కుండలాలతో పుట్టాడు కాబట్టి కర్ణుడు అంటారు కర్ణుడు పరశురాముడి దగ్గర ఉన్నప్పుడు నేను సూత్రుణ్ణి అని చెప్పడానికి సంకోచించలేదు ఆయన క్షత్రుడని తెలియదు ఎవరైనా విద్యాదానం ఉండితే చేస్తాడు పరశురాముడు చేయకుండా ఉండడు కానీ అతను అనుకోను సూతపుత్రుడు కాబట్టి సూత్రుడు అని అనుకున్నాడు కనుడు తన క్షత్రుడిని అని కుంతీపుత్రుడని విషయం తెలియదు వెళ్ళాడు అయ్యా నేను ఇలా సూతపుత్రుడిని కాబట్టి నాకు మీరు అస్త్రశస్త్ర విద్య నేర్పించండి అని వినయంగాడి అనేకమైన సేవలు చేసిన తర్వాత పరశురాముడు ఒప్పుకున్నాడు ఆయన వినయానికి దానికి ఒప్పుకొని కర్ణుడికి సమస్తమైన అస్త్రాలు నేర్పి ఇచ్చాడు సంపూర్ణంగా ధనుర్వేదాన్ని ఆయనకి నేర్పాడు తను నేర్చుకున్నటువంటి సమస్తమైనటువంటి అస్త్రశస్త్ర సంపదని కూడా సమాంత్రకంగా ప్రయోగ ఉపసంహార క్రియలన్నీ కూడా నేర్పుతూ సంపూర్ణముగా నేర్పి అస్త్రవిద్యలో భీష్మంతటి వాడిగా తయారు చేశాడు కర్ణుడు ఇంత బాగానే ఉంది ఈ విషయం దేవేంద్రుడికి తెలిసింది కర్ణుడు పరశురాముడి శిష్యుడిగా ఈ అస్త్ర విద్య నేర్చుకుంటున్నాడు అని కర్ణుడు ఏ విధంగానైనా సరే బావిలో దుర్యోధనుడి పంచేరతాడు అనేటువంటి విషయం తెలుసు కాబట్టి ఏ విధంగా అయినా సరే కర్ణుణ్ణి అస్త్ర విద్యాపారం గురించి కాకుండా చెయ్యాలి శాపగ్రస్తుని చేయాలి అనేటువంటి ఆలోచనతో ఎందుకంటే అర్జునుడిని కాపాడుకోవాలి తన కుమారుడు కాబట్టి దేవేంద్రుడు ఇంకొక విషయం కూడా ఏంటంటే కృష్ణార్జుని నన్నారాయణుడు కాబట్టి ధర్మరక్షణ జరగాలి కాబట్టి ధర్మం పక్షాలన ఉన్నటువంటి అర్జునుడే శస్త్ర విద్యలో మహాపాలన ఉండాలి కానీ అధర్మం పక్షాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్త్రశస్త్ర విద్యలో సంపూర్ణమైనటువంటి ఉంటే వాడు ఉండకూడదు అధర్మం గెలవకూడదు మరి భీష్ములో ఉన్నారు కదా అంటే భీష్ముల వారికి కూడా నియంత్రించడానికి శిఖండి పుట్టాడు కాబట్టి ధర్మం ఎక్కడుంటే అక్కడే భగవంతుడు ఉంటాడు అధర్మం ఉన్న చోటు భగవంతుడు ఉండడు ఏదో ఒక అడ్డం పడుతుంది అక్కడ ఇదంతా తెలిసినవాడు కాబట్టి ఇంద్రుడు ఏం చేసాడంటే ఒకనాడు పరశురాముడు కర్ణుడు ఇద్దరు కూడా అలా వ్యాహ్యాలకి వెళ్ళి కొందమీత ఆయన అరిసిపోయి నాయన నాకు నిద్ర వస్తుందయ్యా విశ్రమిస్తాను కొంతసేపు అంటే రండి స్వామి నా తొడ మీద తలపెట్టి పడుక్కోండి అని తన తొడ మీద పరశురాముల వారి యొక్క శిరస్సును పెట్టి ఆయన నిద్రపోతున్నాడు ఈయన చక్కగా ఆయన్ని జాగ్రత్తగా సేవించుకుంటూ ఉన్నాడు ఆయన నిద్రాభంగం కలగకుండా చూసుకుంటూ ఉండగా ఇదే సమయం అని చెప్పేసేసి ఇంద్రుడు ఏం చేసాడంటే ఒక పురుగు రూపంలో కొమ్మరి పురుగు కొమ్మరి పురుగు ఎలా ఉంటుందంటే దాని పళ్ళు రంపంలా ఉంటాయి మన ఇళ్ళలో చూస్తూ ఉంటాం దేన్నైనా సరే కొరికి పారేస్తుంది అంత చాలా పటుత్వమైనటువంటి పళ్ళు ఉంటాయి దానికి కొమ్మరి పురుగు రూపంలో వచ్చి ఈ తొడ కింద దూరి ఈ కనుడు యొక్క తొడను దొలిచేయడం మొదలుపెట్టాడు దొల్చేస్తూ ఉంటే అపారమైన బాధ కలుగుతోంది రక్తం ప్రవహిస్తుంది రక్తం కారిపోతుంది అయినా సరే ఏమాత్రం కదిలినా కూడా గురువుగారికి నిద్రాభంగం అవుతుందేమో అనేటువంటి దానివల్ల అది దానివల్ల గురువుగారు ఆగ్రహిస్తారు నా గురుసేవకు లోప దోషం అంటుంది అనేటువంటి ధర్మాన్ని గ్రహించిన వాడైన కర్ణుడు ఇంత బాధనే పంటి బిగును భరించి అలాగే ఓర్చుకుంటూ ఉంటే దొల్చుకుంటూ వెళ్ళిపోతోంది రక్తం మడుగులే కారుతోంది ఆ రక్తము పరశురాముడు పడుకున్న చోటకు వచ్చి అక్కడ స్పెచ్చగా తగిలింది ఒక్కసారి ఏమిటి చూసేసరికి రక్తం మడుగులో ఉంది ఆయన కాలంతా అంతా కూడా ఏం జరిగిందని చూడగానే ఒక పురుగు తొలి చేస్తుంది ఆ పురుగు దేని దేవుని మాయమైపోయాడు అక్కడ పెద్దగా పెద్ద రంధ్రం పడింది అక్కడి నుంచి అంత ఆ భాగం తొలభాగాన్ని తొలి తొలిచేసింది అక్కడ రక్తం కారిపోతుంది అయ్యయ్యో శిష్యుడు రక్తం కారిపోతుందే అని ఆలోచించలే పరశురాముడు అక్కడ ఆలోచించాడు నువ్వు సామాన్య సోత పుత్రుడివి నీకు ఇంత సహనం ఎక్కడ వచ్చింది ఇంత బాధను తట్టుకునేటువంటి శక్తి ఎట్లా వచ్చింది ఇది క్షత్రియులకు తప్ప ఇంకెవరికీ రాదు నువ్వు క్షత్రియుడివి స్వక్షత్రియుడివి నువ్వు అబద్ధం ఆడి నా దగ్గర విద్యలు నేర్చుకున్నావు క్షత్రియుణ్ణి అని చెప్తే ఎక్కడ నీకు విద్యలు నేర్పను అని క్షత్రియుణ్ణి అని చెప్తే ఎక్కడ నీకు నిన్ను దండిస్తాను అనేటువంటి భయంతో నువ్వు నీ కులాన్ని దాచి నీ ఆ అభిజాత్యాన్ని దాచి నువ్వు సోతపుత్రుని చెప్పి నా దగ్గర ఈ విద్య నేర్చుకున్నావు కాబట్టి ఈ విద్యలను లుప్తమైపోతాయి నీకు ఈ విద్యలేవి కూడా నీకు ఫలించవు అని చెప్పేసి పాపం ఏ పాపం తెలియదు కర్ణుడికి తన క్షత్రియుడి పుత్రుడని తెలియదు ఉన్నమాటే నిజంగా సోత చెప్పాడు పరశురాముడు ఇంత ఒక క్షేత్రం ఉంటేనే కానీ ఇంత బాధ భరించలేడు అనే విషయం తెలిసి ఒక క్షత్రియుడు తప్ప ఇంకెవరికీ లేదు అన్నటువంటి ఆ తెలుసును కాబట్టే ఆయన ఏం చేశాడంటే ఇచ్చాడు అంటే శాప అయిపోయాడు ఇంద్రుడు కావాల్సింది కూడా అది అంటే అధర్మాన్ని సేవించినట్లయితే అధర్మంలో పాలు పంచుకున్నట్లయితే ఎంత అస్త్రశస్త్ర సంపన్నుడైనా ఎంత మహాదాత అయినా ఎంత మహాధర్మవేత్త కూడా దైవం అనుకూలించదు ఇది భీష్ముడి వల్ల కన్నుడి వల్ల మనకు తెలుస్తుంది ఇద్దరు పరశురాముడి శిష్యులే భీష్మాచార్యుడి వారికి అంబ ద్వారా శిఖండి రూపంలో ఆయనకి మృత్యు వస్తే తను నేర్చుకున్న సమస్త అస్త్రశస్త్ర విద్యలు కూడా ఎందుకు పనికి రాకుండా పోవడం శాపము శాపగ్రస్తం అనేటువంటి అది పరశురాముడి వల్ల అయ్యేటువంటి విషయము కన్నుడికి జరిగింది అంటే ఇక్కడ అధర్మం ఉన్న చోట దైవం అనుకూలించదు అంటే ధర్మం గెలవాల్సి ఉంది కాబట్టి రాబోయే భావి భారత యుద్ధానికి ఇవన్నీ నాంది ప్రస్తావనలు అయ్యాయి ఈ విధంగా పరశురాముల వారు అన్ని యుగాల్లోనూ ఉంటూ ఆయన ఇప్పటికీ కూడా మహేంద్రగిరిలో తపస్సు చేసుకుంటున్నట్టుగా మనకి చెప్తున్నాయి ఆయన అనేకమైన పరశురామ ప్రతిష్టలు ఉన్నాయి ఉత్తరాంధ్రలో ఐదు ముఖ్యమైన క్షేత్రాలు అవన్నీ కూడా పరశురామ ప్రతిష్ట ముఖ్యంగా శ్రీకాకుళం రుద్రకోటేశ్వర ఆలయం అనేది పరశురామ ప్రతిష్ట ఇట్లాగే ఐదు ఆలయాలు మహేంద్రగిరిలో కూడా ఉన్నాయి అదే కాకుండా పరశురామ ద్వీపం అని చెప్పేసేసి ఇప్పుడు కేరళని పరశురామ ప్రదేశంగా చెప్తారు మరొక విశేషం ఏంటంటే ఇంత ముగిస్తాను పరశురామ వృత్తాంతాన్ని పరశురాముడు యజ్ఞం చేసినట్టుగా చెప్పబడుతున్న స్థలము మన గానగాపురం అనేటువంటి మహారాష్ట్రలో కర్ణాటకలో గుల్బరా పరిసరాల్లో ఉన్నటువంటి స్వామి వారి ద్వితీయ అవతారం అయినటువంటి దత్తాత్రేయ స్వామి యొక్క ద్వితీయ అవతారమైన వారు కొలువు ఉన్నటువంటి గానగాపురంలో ఇప్పటికీ పరశురామకొండము అనేటువంటిది ఉంది అక్కడ నల్లటి ఒండ్రుమట్టి దాన్ని పరశురామ యజ్ఞభస్మము అని చెప్తారు అది కొన్ని దశాబ్ద శతాబ్దాలుగా దాన్ని ఎంతోమంది తీసుకెళ్ళిపోతున్నారు తవి తీసుకుపోతున్న మన్నాడు నిండిపోతూ ఉంటుంది ఇది అందులో గొప్ప విశేషం ఎంత ముఖ్యంగా ఆ భస్మాన్ని గనక అంటే మట్టి దాన్ని కొద్దిగా గంగాజలంలో కలుపుకొని ఏదైనా రుగ్మతలు ఉన్నప్పుడు కొద్దిగా బొట్టు పెట్టుకొని నాలుక్కి ఔషధంలా తీసుకున్నట్లయితే చాలా మట్టుకి వ్యాధి బాధల నుంచి దోషాల నుంచి విముక్తం అవ్వచ్చు ఇది ప్రయోగాత్మకంగా నేను చేసి ఒక నిండు ప్రాణం నిలబెట్టడం కూడా జరిగింది అవన్నీ కూడా ఇప్పుడు సందర్భానుసారం అవసరం లేదు కాబట్టి పరశురామ భస్మంలో ఆ యజ్ఞకొండం గానగాపురంలోనే జరిగి గంధరపురం అంటారు అక్కడ జరిగింది అన్నట్టుగా మరి అక్కడ ఆధారాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ ఇంతటి మహాశక్తిశాలి మహాతపస్శాలి అనేటువంటి మనం మహానుభావులు ముగ్గురు గురించి తెలుసుకున్నాం జమదగ్ని మహర్షి ఆయన కుమారుడు భార్గవరాముడు ఆయన 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 హతం చేయబడ్డ జుడు ముగ్గురు కూడా మహా మహాపురుషులే మహానుభావులే మహాతపస్వం పనులే ఈ విధంగా భృగువంశం మన భృగు మహర్షితో మొదలుపెట్టి భృగువు చవనుడు దీచి పిప్పలాదుడు ఆవుర్వుడు జమదగ్గిని పరశురాముడి వరకు వచ్చినట్టు ఈ గురు పరంపరని ఈ ఋషి పరంపర మనం తెలుసుకున్నాం ఇంతటితో భృగువంశాన్ని ఆ భృగువంశ కథల్ని ఇక్కడికి పూర్తి చేసుకొని వచ్చే భాగాన్నించి నుంచి మరొక మహర్షి యొక్క జీవిత చరిత్రాన్ని మరొక ఋషివంశ పరంపరని మనం తెలుసుకుందాం అంతవరకు స్వస్తి